దేవుళ్ళు బాలనటి ఇప్పుడు ఎలా ఉందో చూసారా? నువ్వే కావాలి హీరోయిన్ రిచా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక సినిమాలకు సంబంధించిన సంగతులను సినీ ప్రియులు ఆసక్తిగా వింటారు. అలాంటి కొన్ని సంగతులను News6G యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం? ఓ లుక్కేసుకోండి. నువ్వే కావాలి సినిమా హీరోయిన్ రిచా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? రిచా పల్లాడంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నువ్వే కావాలి సినిమా హీరోయిన్ అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్ మాటలతో అలరించిన చిత్రం నువ్వే కావాలి. తరుణ్, రిచా యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ఇక సునీల్ కామెడీకి తిరుగులేదు. కోటి మ్యూజిక్ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఏకంగా సంవత్సరం పాటు ఆడిన ఈ సినిమా సక్సెస్ తో ఆ సినిమాలో హీరోగా చేసిన తరుణ్, రచయిత త్రివిక్రమ్, దర్శకుడు విజయభాస్కర్ లాంటి వారంతా స్టార్డమ్ సంపాదించుకున్నారు. కానీ రిచాకు మాత్రం సక్సెస్ రాలేదు. ఇంతకీ ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం రండి. రిచా బెంగళూరులో పుట్టారు. ఇతర భాషల మీద కూడా పట్టు సాధించారు. సినిమా అవకాశాలు వచ్చినా అవి అంతగా హిట్ కాలేదు. తమిళ స్టార్ హీరో విజయ్ తో షాజహాన్ అనే సినిమాలో నటించింది, కానీ అది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత బాలీవుడ్ లో పెద్ద బ్యానర్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ లో నీలండ్ నిక్కి అనే సినిమాలో నటించారు, కానీ ఆమెకు అనుకున్న స్టార్డమ్ మాత్రం రాలేదు. చివరకు ఆమె చేసిన రెండు సినిమాలు ఇంతవరకు రిలీజ్ కానే కాలేదు. దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ రీమేక్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించారు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ మీడియాతో పంచుకోరు. చాలా రోజులకి తెలుగులో ఇంకోసారి అనే సినిమాలో కనిపించారు, కానీ ఆ సినిమాతో కూడా ఫ్లాప్ ని ఎదుర్కొన్నారు. మొదటి సినిమాతోనే ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకుని తర్వాత సినిమా కెరియర్ లో నిలదొక్కుకోలేకపోయారు రిచా. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే కదా, ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎగరేస్తుందో, ఎప్పుడు ఎవరిని పాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి అర్థం కాదు. దేవుళ్ళు సినిమాలో బాలనటి ఇప్పుడెలా ఉందో చూడండి. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిన ఆడే చందమామలం అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. దేవుళ్ళు సినిమాలో అమ్మా నాన్న ప్రేమ కోసం తప్పించే చిన్నారులుగా నటించారు బేబీ నిత్య, మాస్టర్ నందన్. దేవుళ్ళు సినిమా 2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైంది. ఇందులో పృథ్వీరాజ్, రాశి ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించడంతో నిత్యకు నటన అనేది జీవితంలో ఓ భాగమైపోయింది. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా ఉన్న నిత్య ఆ తర్వాత నటనంటే ఇష్టంతో మళ్లీ కెరియర్ ను ప్రారంభించింది. సుమారు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది నిత్య. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ చిత్రాలలో నటించినందుకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును గెలుచుకుంది. నటిగా దాగుడమూత, దండాకోర్, పడేసావే చిత్రాల్లో నటించింది. తరువాత ఐవారట్టం, కాదల్ కాలం అనే చిత్రాల్లో తమిళ బడ్జెట్ చిత్రాల్లో నటించింది. 2019లో తెలుగులో నువ్వు తోపురా, తమిళంలో అఘనాన్ మొదలైన చిత్రాల్లో నటించింది. గత ఏడాది హీరోయిన్ గా నిత్య ఓ పిట్టకథ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం ద్వారా చందు ముద్దు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.